అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన వైజాగ్ లో ఆయన సముద్ర పోర్టును కట్టుకున్నటువంటి ఇల్లు 500 కోట్ల రూపాయలు. ఈ రాజధానిని మర్చిపోయాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ ఒక మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 70 నుంచి 75% మరి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ అయితే గత 5 సంవత్సరాల నుంచి 1% కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. కృష్ణ ఎప్పుడైనా ఎండిపోతే మనకి రావాల్సినటువంటి నీళ్లు గోదావరి నుంచి, కానీ ఈరోజు పట్టుసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని ఎండగట్టకుండా కాపాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, అమరావతి రాజధాని కంప్లీట్ కావాలన్నా, రైతుల సంక్షేమం కోసం పాటుపడాలన్నా మన కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్వా రైతులు, చేపల చెరువులు కానివ్వండి, రొయ్యల చెరువులు పండించుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, ఈరోజు బజారున పడ్డారు. పవర్ ఛార్జెస్ ఎంతో అధికంగా పెంచారు. కానీ ఈరోజు బాబు గారు మేనిఫెస్టోలో పెట్టినట్ల విధంగా మరి కూటమి అధికారంలోకి వచ్చి బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఆక్వా కల్చర్లో రైతాంగాన్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మీరు కూటమికి ఓటు వేయండి, అమరావతి అంగుళం కూడా కదలదు, ఇక్కడే ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, అటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాలు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాలు నెరవేరాలంటే మీరు కూటమికి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఇవాళ మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రజాగళం, వినిపించేందుకు వచ్చా, పామర్రు వచ్చా, ఇక్కడే నిమ్మకూరు